విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తది కాదు. దాదాపు 1960 నుంచి ఇది ఒక నినాదంగా కొనసాగుతుంది. విశాఖపట్నం అంటే ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ అంటే విశాఖపట్నం. మేము పుట్టి పెరిగింది అదే తెలుసు మాకు. అలాంటిది ఈరోజు ఒక రహస్య ఒప్పందంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలని ఆంధ్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తాం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. ఒక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన ప్రత్యేకంగా దాదాపు 30,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. పరోక్షంగా ఇంకొక 100,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తాం నిజంగానే చాలా బాధాకరం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కార్మికులు కానివ్వండి ఈరోజు ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు చాలా తేలిక ఒక లేఖ రాశారు. ఆ లేఖ కనీసం కేంద్ర ప్రభుత్వానికి అందిందా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మాకు అందలేదని. అంటే ఇప్పుడు ఆ లేఖ ఎందుకు రాసినట్టు, ఎవడికి ఇచ్చినట్టు, అంటే ఆయన రాసి ఆయన జోబులో పెట్టుకున్నాడా? ఎందుకు పోరాడట్లేదు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు 28 ఎంపీలు ఉన్నారు. అంటే 22 లోక్సభ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. 28 మంది ఎంపీలు పెట్టుకుని ఎందుకు మీరు ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎందుకు మీరు పోరాడట్లేదు? ఎందుకు మీరు పార్లమెంట్లో పోరాడట్లేదు? నేను అందుకే ఈరోజు అటు పక్కన జగన్ రెడ్డి గారిని, ఇటు పక్కన వాళ్ళ ఎంపీలు నేను నిలదీస్తున్నా. ఏం చేస్తున్నారు మీరు కేంద్రంలో? ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు 7-8 సార్లు వెళ్ళాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ఢిల్లీకి వెళ్ళారు. ఏం చర్చలు ఏం జరిగినాయి? రహస్య ఒప్పందాలు ఏం జరిగినాయి? వాస్తవం 2019 జూన్ జూలైలో వచ్చింది సమాచారం, పాస్కో వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. నిజంగా నేను కూడా సంతోషపడ్డాం. ఇంకో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద ఎత్తున భూమి తీసుకుని ఇంకో ఫ్యాక్టరీ పెట్టిస్తారు విశాఖపట్నంలో అనుకున్నాం. కానీ ఇలాంటి ఆలోచన అంటే కార్మికుల పొట్టలు కొట్టే ఆలోచన జగన్ రెడ్డికి వస్తుందని మేము ఏనాడు ఊహించలేదు. కానీ అది వాస్తవమైంది ఈరోజు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం పోరాడి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం ఉంది. నాడు నేడు తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కుకి అండగా నిలబడింది. ఆనాడు ప్రైవేటైజ్ చేసేదానికి వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎర్రం నాయుడు గారు కలిసి ప్రైవేటీకరణ జరగకుండా చేశారు. దాని తర్వాత మాజీ ఎంపీ గారు స్వర్గీయ ఎంబీబీఎస్ మూర్తి గారు కానివ్వండి, ఎర్రం నాయుడు గారు కూడా విశాఖ ఉక్కుకి ప్రత్యేక గన్ల ఇవ్వాలని ఆనాడు పోరాటం చేస్తాం జరిగింది. అలాంటి పోరాటం వల్లనే ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ ముందరికెళ్తుంది. కావాలని ఏదో నష్టాలు వస్తున్నాయి వచ్చేసినాయి అందుకే అమ్మాలంటున్నారు. ఎక్కడ నష్టాలు వచ్చినాయి? ఈరోజు పెట్టుబడి పెట్టారు, ప్లాంట్ మోడర్నైజేషన్కి వెళ్ళారు, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ వల్ల డిప్రిసియేషన్ వల్ల నష్టాలు వచ్చినాయి. క్యాష్ ఆదాయం ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, 5 సంవత్సరాలు చూస్తే విశాఖపట్నం క్యాష్ ప్రాఫిట్లో ఉంది. తూతుమంత లెక్కలు రాస్తాడు ఈ ట్వీట్ రెడ్డి, ఆయనకు బాగా తెలుసు ఇవన్నీ. ఎందుకు మీరు వాస్తవాలు చెప్పట్లేదు? ఇది చాలా బాధాకరం. ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకంగా ఉన్నాము, మేము అందుకే చెప్పాం. రేపు ఎవరు వచ్చినా కూడా, ఎవరైతే ప్రైవేట్ సంస్థ వచ్చినా కూడా విశాఖపట్నం నుంచి తరిమి తరిమే పరిస్థితి వస్తుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచించాలా. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో వైకాపా నాయకులందరూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. తద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న ఎంపీల పైన ఉందని మీ అందరూ తెలుపుకుంటున్నారు. ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధం. పొలిటికల్ లాబింగ్ ఒక్కటి మాత్రమే ఈ ప్లాంట్ ను కాపాడగలిగింది, దానికోసం తెలుగుదేశం పార్టీగా మీరేం చేయబోతున్నారు? మేము పోరాడుతున్నాం, ఇక్కడ పోరాడుతున్నాం, అక్కడ వెళ్ళి మేము లెటర్ కూడా ఇచ్చాం. మాకు ఉండేది 3 లోక్సభ ఎంపీలు, 1 రాజ్యసభ ఎంపీ, అంటే 4. నలుగురు గట్టిగా మాడుతున్నారు. విభజన చట్టం దగ్గర నుంచి అన్ని విషయాలు మేము మాడుతున్నాం. మేమే కదా పోరాడేది ఈరోజు. ఏరి 28 మంది ఎక్కడున్నారు? గాడిదలు కాస్తున్నారు వీళ్ళు. ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎందుకు పోరాడట్లేదు? ఎందుకు ఒక్కరు మాట మాడట్లేదు? లోకల్ ఎంపీ గారు ఏమేరు? చాలా బాధేస్తుంది. కనీసం కార్మికులకి సంఘీభావం తెలిపే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. మనం చూసాం ట్వీట్ రెడ్డి గారిని ఎట్లా తరుముకున్నారు, మళ్ళా ఎట్లా ఎట్లా అవుతాయి? దేనికి కంగారు లేదండి? ఇంకట్లయితే ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గాలికి వదిలేశారు, అన్ని పోర్టులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇంకా మిగిలింది ఏముంది ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి?
నేను ఒక పరిశ్రమ వచ్చిందా ఈ 22 నెలల్లో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఇంకా జగన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నట్టు ఉన్నారు విశాఖకు కూడా వెళ్ళిపోవని ఇప్పుడు ఇక్కడ జింక్ ఫ్యాక్టరీ మూసేసి దాదాపు 15 సంవత్సరాలు అయ్యిందండి ఇప్పటికి తరవల అది ప్రైవేటైజ్ చేశారు మూసారు ఇదే జరగదని గ్యారెంటీ ఏంటి మళ్ళీ కార్మికులకి భరోసా ఏంటి వికలాంగుల దాంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళకేంటి భద్రత ఎవడు మాట్లాడు స్పందించరు ఈ అధికార పార్టీ 28 మంది ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నా సూట్ బూట్ వేసుకుని తిరుగుతారే లాబీలో అటు ఇటు పెద్ద మెంతి కలిసాము అమిత్ షా గారిని కలిసాము కూర్చున్నాం భోజనం చేసాం ఫోటోలు తీస్తారు సెల్ఫీలు తీస్తారు ఏం సాధించారే బాబు మీరు ఫోటోలు తప్ప ఆంధ్రరాష్ట్రం ఏం తీసుకొచ్చారు ఎందుకు మీకు అసలు దమ్ము ధైర్యం ఉందా మీకు రాష్ట్రాన్ని కాపాడదామని ఒక ఆలోచన కనీసం ఉందా ఎందుకు మీరు పోరాడలేకపోతున్నారు సార్ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు అనివార్యం అయితే అందుకోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు సంసిద్ధంగా ఉంటారా తప్పనిసరిగా మా అధ్యక్షులు గారు ఏ ఆదేశాలు జారీ చేసినా ఎంపీలు గారు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసనమండలి సభ్యులుగా మేము దానికి కట్టుబడి ఉంటాం తప్పనిసరి మేము సహకరిస్తాం అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేము సహకరిస్తాం ఆ రోజు అమరావతి విషయంలో కూడా జగన్ రెడ్డి గారిని మేము పిలుస్తాం జరిగింది శంకుస్థాపనకి ఈ రోజు మేము ఒకటి అడుగుతున్న ఒక ప్రశ్న దీక్ష చేస్తున్నాం ఆమర నిరహార దీక్ష పల్లా శ్రీనివాసరావు గారు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆంధ్రుల కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన చేస్తున్నారు ఆయనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదండి అదే రిలే నిరహార దీక్ష చేసే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అంటే అక్కడ ద్వంద్వ వైఖరి మేము సపోర్ట్ చేసాం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ఎంపీలకి చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల మేము సపోర్ట్ చేస్తాం దాంట్లో సందేహం లేనేలేదు